దానియేలు ద్వారా దేవుడు జరిగించబడినటువంటి కార్యము కొరకు దానియేలు అక్కడ ఉంచినాడు. దానియేలు వల్ల జరిగినటువంటి కార్యము నిమిత్తము ఒక ప్రత్యేకమైనటువంటి పనిలతో దానియేలు ఏర్పాటు చేశాడు. మంత్రగాళ్ళు వచ్చారు, సదునగాళ్ళు వచ్చారు, రకరకములైనటువంటి వ్యక్తులు వచ్చారు, కానీ ఆ చేవరాత ఏంటో వారికి చదవడానికి వీలు పడలేదు. దాని భావం చెప్పడానికి కూడా వారు తరం కాదు. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు దానియేలును ఏర్పరచినట్లుగా దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. దానియేలు ప్రత్యేకమైనటువంటి అద్భుత శక్తులు, అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు కాదు, కానీ దేవుని వలన దేవుని జ్ఞానము కలిగిన, దేవుని జ్ఞానముతో నింపబడిన వాడు కనుక దేవుడు అతనికి శక్తిని అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో మర్మములు చెప్పగలిగిన ఏమంటారు అంటే 70వ రోజు దేనికి మన మామూలుగా ఒక పని చేస్తాను అంటే ఒక పని చేస్తున్నా, ఏ పని నాకు వచ్చిన పని ఏంటంటే నేను మా మామూలుగా అనుకున్నాను, నేను పెయింటర్ని అనుకున్నాను.